మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెంకటేష్, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ త్యాగాల పరంపరకి అంతులేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లకి పోటీ చేయబోతున్నారు. 3 లోక్సభ స్థానాల్లో బరిలో దిగబోతుంది అనేది ముందు చేసినటువంటి ప్రకటన. తర్వాత కొన్ని సవరణలతో బీజేపీ ఎంట్రీతో పరిస్థితులు మారిపోయినాయి. జనసేన పార్టీ 21 సీట్లకి అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది, అలానే 2 పార్లమెంటు సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. తాజాగా తెలుగుదేశం పార్టీ 2వ జాబితాను రిలీజ్ చేసింది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 34 మంది అభ్యర్థులతో కూడినటువంటి ఈ జాబితా రిలీజ్ చేసింది. ఇందులో ఆసక్తికరమైనటువంటి మలుపు ఏంటంటే, గత ఎన్నికల్లో 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1 భీమవరం, 2 గాజువాక. అయితే 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు కూడా జనసేన కోటాలోకి వస్తాయని అందరూ భావించారు. అనూహ్యంగా గాజువాక సీటుని జనసేన పార్టీ వదిలేసుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 2వ జాబితాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా, అంటే విశాఖ లోక్సభ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం, కాబట్టి కీలకమైనటువంటి నియోజకవర్గంగా అందరూ పరిగణించేటువంటి పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పల్లా శ్రీనివాసరావుని అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. అయితే జనసేన పార్టీకి బలం ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాలో ఇది కూడా ఉంది. గతంలో చూస్తే, అంటే ప్రజారాజ్యం పార్టీ 2009లో పోటీ చేసినప్పుడు ఈక్వేషన్స్ ప్రకారం చూసినా కానీ అక్కడ కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నియోజకవర్గం ఖచ్చితంగా జనసేన కోటాలో ఉంటుందని అందరూ భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పల్లా శ్రీనివాసరావుని, గతంలో ఎవరైతే ఓటమి పాలయ్యారో పవన్ కళ్యాణ్ చేతిలో 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ కూడా అసలు ఎట్లా ఉందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి జాబితాను కనుక మనం చూస్తే, ఇది కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 ఎలక్షన్స్, అంటే 2009 నుంచి 3 ఎలక్షన్స్ ఈక్వేషన్ చూస్తే, మొదటిసారి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. 2009లో చింతలపూడి వెంకటరామయ్య ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ 2014లో ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అలానే 3వసారి తిప్పల నాగిరెడ్డి వైఎస్ఆర్సిపి, అంటే 3 ఎన్నికల్లో కూడా 3 భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి హిస్టరీ ఇక్కడ ఈ నియోజకవర్గ ఓటర్లకి ఉంది. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్గా తిప్పల నాగిరెడ్డి బరిలో దిగారు. ఆయన 33,000 ఓట్లు దక్కించుకొని 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అప్పటి ఎన్నికల్లో, ఎందుకంటే 2009 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటైంది కాబట్టి మిత్రపక్షాలకి సిపిఎం అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఈ సీటు వదులుకుంది. 24,000 ఓట్లు దక్కించుకొని పూర్తిగా 4వ స్థానానికి పరిమితమయ్యారు మిత్రపక్షాలు. సో ఇది ఈ నియోజకవర్గ హిస్టరీ. ఈ నేపథ్యంలో చూస్తే పీఆర్పీ గెలిచింది. తిప్పల నాగిరెడ్డి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా వేసి 2వ స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. అదే తిప్పల నాగిరెడ్డి తర్వాత వైఎస్ఆర్సిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో కూటమి కట్టినటువంటి నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి 21,000 ఓట్ల మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలిచారు. తిప్పల నాగిరెడ్డి 2వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదే తిప్పల నాగిరెడ్డి 2019 ఎలక్షన్స్ ఈక్వేషన్స్ చూస్తే కనుక 75,000 ఓట్లు దక్కించుకున్నారు. 16,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అది కూడా పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో ఉన్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి. ఏ పార్టీగా ఆ పార్టీ వేరువేరుగా బరిలో దిగినటువంటి నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా 56,000 ఓట్లు దక్కించుకున్నారు. అంటే జనసేన పార్టీనే 1% ఓట్లు అధికంగా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సీటు ఖచ్చితంగా జనసేన కోటాలో ఉంటుందని అంతా భావించారు. అయితే జనసేన కోటా నుంచి ఈ సీటును తప్పించినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జన సైనికుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆవేదన వస్తుంది. ప్రతి సందర్భంలో త్యాగం అంటేనే పవన్ కళ్యాణ్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పవన్ కళ్యాణ్ పేరును వాడుతున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆవేదన ఉంది. సో మరి ఇప్పుడు 21 నియోజకవర్గాల జాబితాలో గాజువాక లేనటువంటి పరిస్థితుల్లో 15 నియోజకవర్గాలపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ 15 నియోజకవర్గాలు ఏవి అవుతాయి, అందులో జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాలు ఏవి అనేటువంటి ఆందోళన జన సైనికుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గాజువాక నియోజకవర్గంలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్గా జరగకపోతే మళ్ళీ వైఎస్ఆర్సిపి లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని జనసేనలో ఉన్నటువంటి కొందరు నాయకులే వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కూటమిగా ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకెళ్తాయి, ఏ విధంగా అభ్యర్థులను గెలిపించుకుంటాయి అనేది ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగానే మిగులుతుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.